గురువారం ప్రచారంలో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ 25వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ప్రతి ఇంటికి వెళ్లి నర్సీపట్నం చేసిన అభ్యర్థిని తెలుపుతూ ఓటేయమని అడిగారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ దేవత అరుణ, చింతకాయల సన్యాసి పాత్రుడు గంట లలిత, స్టేట్ ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ మునిసా బేగం, అనేక మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ గురించి ఎందుకు పంచాయతీ 10,000 మెజార్టీ అని ఎందుకంటాం అంటే, ఈరోజు గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూస్తే, ఈ 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల విషయంలో అందరికి ఇస్తున్నాం పార్టీలు చూడకుండా. దానికి తోడు ప్రతి వార్డులో కూడా గతంలో కంటే సీసీ రోడ్లు, బ్రహ్మాండ సీసీ రోడ్లు కూడా ఇస్తాం. ఈరోజు ఒకటే మీ ద్వారా ప్రతి కార్యకర్తల ద్వారా అందరూ కూడా కొడుతున్నాం సార్. ఇక్కడ ఉన్న మేధావులందరూ కూడా నర్సీపట్నంలో మేధావులు కానీ, డాక్టర్లు కానీ, టీచర్స్ కానీ, అలాగే ఇంకా ప్రతి ఒక్కరు కూడా లాయర్లు కానీ, ప్రతి ఒక్కరు కూడా మీకు అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో పరిపాలన ఏ విధంగా ఒకసారి మీరు అందరూ కూడా వేరే చేసుకోండి. మా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మా నాయకత్వంలో ఎక్కడ కూడా రౌడీజం కానీ, గూండాయిజం కానీ, వ్యాపారస్తుల దగ్గర ఇబ్బందులు పెట్టండి కానీ ఎలాంటిది లేవు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తల్లికి ఆశీస్సులతో నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదే శాంతియుత పరిపాలనగా ఉంటుంది కనుక దయచేసి మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఈ మున్సిపాలిటీలో పెద్దలందరినీ కూడా కోరుకుంటూ నమస్కారం చెప్తాను. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో 25వ వార్డుకి సంబంధించి మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన అరుణ్ గారు, మిగతా పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసి పెద్దలు గారు, ఇంకా పెద్దలందరూ కూడా పార్టీ పెద్దలు, ఎంపీలు, మన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ వార్డు అంతా కూడా గతంలో మున్సిపాలిటీకి సంబంధించి తెలుగుదేశం టైల్స్ చేసుకున్నప్పటికీ కూడా మరి ఈ వార్డు అంతా తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటి కూడా తిరిగాం. బ్రహ్మాండమైన ప్రజాదరణ ప్రతి ఒక్కరు కూడా ఆర్తలు ఇస్తూ అందరూ కూడా మరి ఎంతో ఆహ్వానం పలికారు. దానికి కారణం ఏంటంటే జగనన్న పరిపాలన చెప్పాలి. ముఖ్యంగా మీ అందరికీ గతంలో కూడా చెప్పాం, ప్రతిసారి కూడా చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా బ్రహ్మాండంగా జగనన్న పరిపాలన ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 2019లో సుమారుగా 4,000 పైగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది కేవలం మున్సిపాలిటీకి సంబంధించి. ఆ తర్వాత మరి పెద్దలందరూ కూడా సన్యాసి మంత్రి గారు, మాధవీడప్పరావు గారు, ఇంకా పెద్దలు చాలామంది పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు అందుకని రేపు రాబోయే రోజులు కూడా 80% కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో 10,000 పైగా మెజార్టీగా గ్యారంటీగా గెలుస్తాం. ఈ రోజు 25వ వారు ఇన్ఛార్జిగా మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం అతి వైభవంగా, అతి వైభోగంగా జరిగింది. ప్రజలందరూ కూడా మంగళ హారతులు పట్టారు. ప్రజలందరూ మార్పుని కోరుకుంటున్నారు. ఇంతవరకు ఈ వార్డు అభివృద్ధి జరగలేదు. ఈసారి మా ఎమ్మెల్యే గారు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు విజయం సాధించిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మా నాయకులకు, వార్డులో ఉన్న నాయకులకు, వార్డులో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా మా మహిళా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఆయన బలపరిచిన అభ్యర్థిగా పెట్టమాశంకర్ గణేష్ గారు నేతృత్వంలో ఈరోజు 25వ వార్డులో ప్రచారం వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే నామినేషన్ వేసిన మా ఎమ్మెల్యే గారు ఈరోజు మేమంతా కలిసి 25వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు 25వ వార్డులో ఎప్పుడూ లేని కనీ విని ఎర్రని రీతిలో ఈరోజు చాలా మంచిగా ఆడవాళ్ళందరూ కూడా స్పందించి హారత పట్టారు. హారత పట్టడం కాకుండా మేమున్నాము, మీకు ఇంతవరకు ఈ వార్డులో గెలుపన్నది లేదు కానీ ఈసారి విజయం మీదే, మేమున్నాం మీకు అండగా అని అంటూ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి పూర్తి సత్కరిస్తూ బ్రహ్మరథం పట్టారండి. ఈరోజు అంతా కూడా నిజంగా మేము ఈరోజు ఈ వార్డులో తిరిగి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎన్నడూ కూడా ఈ వార్డులో గెలవలేదు. ఈసారి భారీ మెజార్టీతో, మంచి మెజార్టీ అన్ని బూతుల్లో కూడా ఈ వార్డులో ప్రత్యేకించి తీసుకుని వస్తామని మేము మీకు ప్రస్తుతం తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.